కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వివరణిచ్చి ఏడాది పైగాని గడిచిందే. ఈ చిత్రం విడుదల తర్వాత అమ్మయ్య కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తేలిపోయింది అనుకున్నారంతా. కానీ అంతకు మించి సినీ సర్కిల్స్లో ఎప్పటినుండో ప్రశ్నగా మిగిలిపోయిన ప్రభాస్ పెళ్ళెప్పుడు అన్నదానికి మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. ఇప్పటికే 39 ఏళ్లు క్రాస్ చేసిన ప్రభాస్ పెళ్లిపై రోజుకో వార్త హల్చల్ చేస్తూనే ఉంది. వివిధ ఆడియో ఫంక్షన్లలోనూ, మూవీ, ప్రైవేట్ ఈవెంట్స్ లో ప్రభాస్ ఎదురైనప్పుడు పెళ్ళెప్పుడు బాహుబలి అంటే చిన్న చిరునవ్వే ప్రభాస్ సమాధానంగా ఇచ్చి తప్పించుకుని తిరుగుతున్నారు తప్ప పెళ్లిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో రోజుకు అమ్మాయితో ప్రభాస్ పెళ్లి చేసేస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్న ప్రభాస్ అనుష్క పెళ్లి వార్త ఈ మధ్య కాలంలో మళ్లీ ఊపందుకుంది. ప్రభాస్ అసలు డార్లింగ్, అనుష్క అంటూ త్వరలోనే ఇద్దరు పెళ్లిపేట్లు ఎక్కబోతున్నారు అనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనికి తోడు ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ స్పాట్స్ తో పాటు ప్రైవేట్ పార్టీలలో ప్రభాస్, అనుష్క జోడీ తరచుగా కనిపిస్తుండడం ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఇకపోతే బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కడం గ్యారంటీ. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందంటూ 2017 జనవరిలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి కబురు చెప్పారు. కానీ బాహుబలి 2 గత ఏడాది 28 ఏప్రిల్ విడుదలై ఏడాది దాటేసింది. దీంతో ప్రభాస్ పెళ్లిపై అనేక రూమర్స్ హల్చల్ చేస్తున్న సందర్భంలో కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్ ని ఎప్పటి నుండో పెళ్లి చేసుకోమని చెబుతూనే ఉన్నా, ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా, పదే పదే పెళ్లి చేసుకో అని చెప్పడానికి దేనికైనా సమయం రావాలి, వస్తే ఏది ఆగదు. అయితే ఎప్పటికప్పుడు ప్రభాస్ ను పెళ్లి గురించి తొందర పెడుతూనే ఉన్నాను, ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి చేసుకుంటా అని ప్రభాస్ చెబుతూనే ఉన్నారు. త్వరలోనే ప్రభాస్ అభిమానులు ఓ గుడ్ న్యూస్ వింటారు. అయితే ప్రభాస్ పెళ్లిపై వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమే అని వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కృష్ణంరాజు.